అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్క పేరు ఎర్రి వంగ మొక్క ఈ మొక్క వంకాయ మొక్క వలె ఉండి ఆకులకు ముళ్ళు కాయలకు చుట్టూ ముళ్ళు కలిగి ఉండి వంకాయ వలె చిన్నగా ఉంటాయి ఈ మొక్క వర్షాకాలంలో పొలాలలో ఇసుక ప్రాంతాల్లో నదులు కాలవగట్లపై అక్కడక్కడ కనిపిస్తుంది ఈ మొక్కను తెలుగులో ఎర్రివంగ మొక్క అని పిలుస్తారు ఇంగ్లీష్లో ఈ మొక్కను సోలాన సోలానం సురాటిన్స్ అని ద వైల్డ్ ఎగ్ ప్లాంట్ అని సోలానం ఎక్స్తో కార్పం అని పిలుస్తారు ఈ మొక్కలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నాయి ఈ మొక్కను సనాతన ఆయుర్వేదంలో ఇరివిగా వాడుచున్నారు ఈ ఎరిబొంగ మొక్క సమూలంగా వాడడం వలన కంఠంలో ఉన్న కళ్ళను తగ్గిస్తుంది ఊపిరితిత్తుల్లో ఉండే కపాన్ని తగ్గిస్తుంది ఊపిరితిత్తుల్లో రక్తంతో కూడిన కళ్ళను తగ్గిస్తుంది శరీరంలో ఉండే చెడునీరు చేరడము లాంటి వ్యాధిని తగ్గిస్తుంది దగ్గును తగ్గిస్తుంది గొంతును మృదువుగా ఉంచుతుంది శరీరానికి ఉష్ణాన్ని ఇచ్చేదిగా ఉపకరిస్తుంది దీని కాయల సూర్ణము విరేచనాలకు మందుగా ఉపకరిస్తుంది మరియు ఈ మొక్కను సమూల సూర్ణము ఒక స్పూన్లో ఒక స్పూను తేనె కలిపి సేవిస్తూ ఉంటే చర్మవ్యాధి అయిన బొల్లిని తగ్గిస్తుంది ఈ మొక్క మూలిక ఒక కాయకల్ప మూలికగా ఉపయోగపడి మన ఆరోగ్యాన్ని మన ఆయుస్సును పెంచే మూలికలో ఇది ఒక విశిష్టమైనది ఈ మొక్కను ఏదో ఒక రకంగా మన శరీరంలోనికి తీసుకుంటూ ఉంటే ఆయుష్ను పెంచి వార్ధక్య ఛాయలను కనిపించకుండా చేస్తుంది ఈ వెర్రిభొంగ మొక్క సమూలము కషాయంగా వాడటం వలన శరీరంలో వచ్చే నీరు శరీరంలో దుర్వాసనను తగ్గిస్తుంది మూత్రం నుండి బొట్లు బొట్లుగా రక్తం పడే వ్యాధిని తగ్గిస్తుంది కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీలో రాళ్లను బయటికి నెట్టివేస్తుంది ఈ ఎర్రివంగా సమూల కషాయం తీసుకుంటే క్రమంగా రాని రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది పొత్తి కడుపులో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది ఎర్రివంగా ఆకుల రసము కొబ్బరి నూనెలో సమభాగాలుగా తీసుకొని సన్నని మంటపై మరగించిన నూనెను ఒక గాజు సిసాలో నిల్వ ఉంచుకొని ఈ తైలాన్ని శరీరానికి లేపనంగా చేస్తే శరీరంపై ఉండే సూక్ష్మ క్రిములను అంతం చేసి శరీరంపై వచ్చే దుర్వాసన తగ్గిస్తుంది ఇలా ఈ ఎర్రివంగ మొక్క ఆయుర్వేద మూలికలలో ఒక విశిష్టమైన స్థానము కలిగిన మొక్కని చెప్పవచ్చును ధమనవాదములు